నమస్కారం ఆయుష్మాన్ భవకు స్వాగతం ఆస్తమా అలర్జిక్ రైనిటిస్ సైనసైటిస్ సమస్యలతో మీరు బాధపడుతున్నారా శ్వాస తీసుకోవడంలో మీకు ఇబ్బందిగా ఉంటుందా ఆయాసంతో మీరు ఇబ్బంది పడుతున్నారా ఇలాంటి ఆస్తమా అలర్జిక్ రైనిటిస్ సైనసైటిస్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై సలహాలు సూచనలు అందించడానికి మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ గారు టెంటివి స్టూడియోలో ఉన్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు నమస్కారం అండి రవికిరణ్ గారు సో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సమస్య ఏదైతే సైనసైటిస్ అనేటువంటి సమస్య కావచ్చు అలర్జీతో బాధపడేటువంటి ఇతర సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం సీజన్ చేంజ్ అవుతూ ఉన్నాం కాబట్టి బట్ బిఫోర్ అయితే మనం చాలా చూసాం దానికి సంబంధించిన ఇది సో మీరు ఏం చెప్తారండి ఈ అలర్జీకి సంబంధించి డిసీజెస్కి సంబంధించి ఏం చెప్తారు బేసిక్గా మనం అలర్జీ గురించి మాట్లాడుకుంటేనమ్మా మూడు రకాల అలర్జీస్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్ అంటే శ్వాసకోశ సంబంధించిన ఏదైతే అలర్జీస్ ఉన్నాయో వాటిని మనం అలర్జీ కేటగిరీ కింద తీసుకోవచ్చు ఒకటి రెండోది చర్మ సంబంధించిన అలర్జీస్ ఒకటి ఉంటాయి మూడోది ఏంటంటే మన ఫుడ్లో ఏదైనా పడినట్లయితే డైజెషన్ సిస్టమ్కి సంబంధించిన అలర్జీస్ మూడు ఉంటాయి ఇలా కాకుండా ఓవరాల్గా మనకు బాడీ మీద రియాక్షన్ చూపించేసి అనఫ్లెక్టిక్ షాక్ అంటారనమాట ఏదైనా మెడిసిన్ రియాక్షన్ కానీ ఏదైనా పడినప్పుడు సడన్ డెత్ కూడా అయ్యే అవకాశాలు అలర్జీ అనఫ్లెక్టిక్ షాక్ ద్వారా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ టాపిక్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అలర్జిక్ రైనైటిస్ కానీ అలర్జీ సైనసైటిస్ కానీ అలర్జిక్ అస్తమా కానీ కూడా మూడు రకాలుగా మనం దీన్ని డివైడ్ చేయొచ్చు కానీ ముఖ్యంగా అలర్జీ రైనైటిస్ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలర్జీ రైనైటిస్ అంటే ఎప్పుడైతే మనకు పడని వస్తువు ఏదైతే ఉంటుందో అది తుమ్మురు అంటే పుప్పటి రేణులు కావచ్చు డస్ట్ కావచ్చు లేకపోతే బూజుకు సంబంధించింది కావచ్చు దుమ్ము కావచ్చు లేదన్నా ఫుడ్ విషయంలో ఏదైనా తిన్నప్పుడు కానీ ఇమ్మీడియట్గా తుమ్ములు మొదలవటం ఒకేసారి ఒక 5 నుంచి 10 రావటం కొంతమందిలో 20 సార్లు రావటం మళ్ళీ ముక్కు కారటం ఎర్రగా అయిపోవటం కళ్ళు మళ్ళీ ముక్కు కూడా దిబ్బడిలాగా అనిపించడం ఇది ఒక 2-3 డేస్ ఉండి మళ్ళీ పోతుంటాయి మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఆ దుమ్ము తగులుతుందో మళ్ళీ ఇమ్మీడియట్గా తుమ్ములు అంటే కనీసం మీకు ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వటమో 2 అవర్ గ్యాప్ ఇవ్వటం అవ్వకుండా ఇమ్మీడియట్ రాగానే తుమ్ములు లాంటిది ఇబ్బందులు పెడుతుంటాయి దీనివల్ల రెగ్యులర్గా వర్క్ చేసే ఏరియాలో కానీ లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నప్పుడు తుమ్ములు ఒకటే ఇబ్బంది పెడుతుంటాయి కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లెగ్గానే బెడ్ నుంచి దిగ్గానే తుమ్ములు మొదలవుతుంటాయి ఇవన్నీ కేసెస్ని కూడా మనం అలర్జిక్ రైనైటిస్ కింద కన్సిడర్ చేయవచ్చు ఎప్పుడైతే ఇది మనకు ఆ అలర్జీకి సంబంధించిన బాడీలో ఎంటర్ అయినప్పుడు బాడీ ఒక రియాక్టింగ్ లెవెల్లో కాకుండా ఎక్కువ మొత్తంలో రియాక్ట్ అయ్యి ఒక తుమ్ముతో పోవాల్సింది 10 తుమ్ముల్లాగా రియాక్షన్ ఇవ్వటాన్ని మనం అలర్జిక్ అని అంటూ ఉంటాం దీన్ని మనం డిఫరెంట్ క్రైటీరియాస్ కూడా వదులుకోవచ్చు కాకపోతే అలర్జిక్ రైనైటిస్ చాలా మందిలో చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటుంది ఏమాత్రం వాతావరణం మారినా సరే చల్ల నుంచి వేడికి రావటం కానీ వర్షం నుంచి చలికి రావటం కానీ వేడి నుంచి వర్షాలకు వెళ్ళినా కూడా ఈవెన్ ఏసీ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినా ఏసీ రూమ్లోకి వచ్చినా కూడా ఈ రియాక్షన్స్ అనేవి మనం చూడొచ్చండి అలాగే డాక్టర్ గారు మీతో మాట్లాడాలని ఫస్ట్ కాల్ ఉన్నారండి మల్లేష్ గారు రాజన్న సిరిసిల్ల నుంచి మల్లేష్ గారు మీ ప్రాబ్లం చెప్పండి నమస్కారం మల్లేష్ గారు చెప్పండి చెప్పండి అమ్మా అది మిస్ అయింది మళ్ళీ చెప్పండి ఆడియో కొంచెం డిస్టర్బ్ అయితే మెయిన్ ఈ అలర్జీ అనేది ప్రధాన కారణం అంటారా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా అలర్జీ ఒకటి ప్రధాన కారణం అయితే రెండోది ఏంటంటే మీకు హెరిడిటరీలో కూడా అది ఉండాలి లైక్ ఇప్పుడు అదే దుమ్ము నాకు వచ్చినా మాకు రియాక్షన్ రాదు ఒకవేళ దుమ్ము వాళ్ళకి వస్తే మాత్రం రియాక్షన్ వస్తుంది అంటే మీకు జెనెటిక్ ఇష్యూస్లలో ఎప్పుడైతే ఆ సెన్సిటివిటీ ఉంటుందండి తల్లిదండ్రులలో ఉండి మనకు రావటం కానీ లేదా తండ్రికి కానీ తల్లికి కానీ ఉన్నప్పుడు లేదా మేనత్తలకి మేనమామలకు ఉన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నప్పుడు ఆ జెనెటిక్లాగా మనకు వచ్చినప్పుడు దానికి సెన్సిటివిటీ ఎక్కువ వస్తుంది కొంతమందికి అలర్జిక్ రైనైటిస్ కానీ అలర్జీ డెవలప్ అవ్వాలంటే కాన్స్టెంట్గా దాంట్లో పని చేస్తున్నప్పుడు అంటే మనకు ఇప్పుడు నేత పరిశ్రమలో చేసినప్పుడు మళ్ళీ ఏవైతే కాటన్ మిల్స్లో పనిచేసే వాళ్ళకి కానీ లేకపోతే సింగరేణి ఏరియాలో ఆ బొగ్గు కనల్లో డస్ట్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి కానీ లేదా కార్మిక వాడల్లో పనిచేసే వాళ్ళకి కాన్స్టెంట్గా ఆ ఏరియాలో ఉండి ఆ తర్వాత వాళ్ళు దానికి ఎలర్జీగా రియాక్షన్ డెవలప్ చేసుకుని అప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే నెక్స్ట్ కాల్ రండి దేవేంద్ర గారు ఉన్నారు భూపాలపల్లి నుంచి దేవేంద్ర గారు మీ ప్రాబ్లం చెప్పండి సార్ నమస్కారం చెప్పండి దేవేంద్ర ముక్కులో ఇప్పుడు సైనసిస్ ఉంది సార్ సైనసిస్ ఓకే ఇది సర్జరీ చేయించుకోవచ్చా మెడిసిన్ తో పోతుంది సార్ అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది మీకు 3 ఇయర్స్ నుంచి ఉంటుంది సార్ ఈ నాజల్ స్ప్రేస్ వాడితేనే ఫ్రీ అవుతుంది సార్ ఓకే దేవేంద్ర ఒకటి మాత్రం చెప్పగలను లైక్ మీకు కాంప్లికేషన్స్ హెవీగా ఉంటేనే సర్జరీకి వెళ్ళాలి తప్ప మామూలు వాటికి అయితే సర్జరీకి వెళ్ళకూడదు ఎందుకంటే సర్జరీ వెళ్ళినా సరే నీ బాడీలో ఉన్న ఎలర్జిక్ టెండెన్సీని తీయకపోతే ఆ తత్వాన్ని మనం తీయలేకపోతే మళ్ళీ సేమ్ యాజిటీస్గా మళ్ళీ ముక్కులు పట్టేయటం ముక్కు బ్లాక్ అయిపోవటం
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవడం ఉంటుంది. రెండోది ఏంటంటే నీకు సైనసైటిస్తో పాటు మీ వాయిస్ని బట్టి నేను గుర్తుపట్టింది ఏంటంటే ముక్కులో అడినైట్స్ను పాలిప్స్ కూడా డెవలప్ అయినాయి, అంటే కొన్ని చిన్న చిన్న మాంసం ముద్దలు లాంటి డెవలప్ అయ్యి అది ఊపిరి పీల్చుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది. అందువల్ల మీరు నేజల్ స్ప్రే చేస్తేనే అది కొంచెం ఓపెన్ అప్ అయ్యి మీకు నైట్ పడుకునేటప్పుడు కొంచెం పడుకొనిస్తుంది. దానివల్ల మీకు గురక లాంటి సమస్యలు, తలనొప్పి, కొంత జ్వరం లాంటి లక్షణాలు కూడా కనబడుతుంటాయి ఏమంటే. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు హోమియోపతి వాడనట్లు అయినట్లయితే ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ వాడి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక 3 మంత్స్, ఎక్కువ కూడా అడగట్లేదు, ఒక 3 మంత్స్ వాడుకున్నట్లయితే ప్రతి మంత్ ఒక 10 నుంచి 20% మీకు రిజల్ట్స్ కనబడుతుంది. 100% అది మినిమం ఎక్స్పెక్టేషను. ఎక్స్పర్ట్ డాక్టర్ అయితే మీకు డైరెక్ట్గా 50-60% కూడా రిజల్ట్ ఇవ్వగలుగుతాడు. అది తగ్గుతుంది అంటే అది మనకు పర్మనెంట్గా ఉంటుంది, మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వదు. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలర్జీ టెండెన్సీస్కి వెళ్ళినా సరే మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఇబ్బందులు మీకు గురవు. కాబట్టి నా సజెషన్ అయితే హోమియోపతి వాడుతూ కొంచెం ప్రాణాయామం లాంటి జగ్గలుగా ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శంకర్ గారు అండి, హైదరాబాద్ నుంచి శంకర్ గారు. హలో, చెప్పండి మీ సమస్య. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శంకర్. సార్ మాకు మామూలుగా కార్ డ్రైవర్ నేను, అది ఓన్లీ నాకు చలికాలమే కూల్ వాటర్ కానీ అంటే వస్తుంది. ఇది డాక్టర్ అంటారు నాకు డస్ట్ ఎలర్జీ అని చెప్పారు. మీరు కొంచెం డస్ట్ కు జాగ్రత్త ఉండి ఈ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని చెప్పారు. ఆ టాబ్లెట్ వాడత 2-3 డేస్ కంటిన్యూ వాడామనుకో ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మామూలుగా వచ్చేస్తారు సార్. అదే శంకర్, ఏమవుతుందంటే నేను ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది శంకర్, ఇంకా టోటల్గా అది కాంప్లికేషన్స్కి వెళ్ళలేదు. కాంప్లికేటెడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూగా మీకు పట్టేసినట్టు ఉంటుంది. రెండోది ఇది డస్ట్ ఎలర్జీతో పాటు మీకు సీజనల్ ఎలర్జీ కూడా ఉంది. సీజనల్ ఎలర్జీ అంటే ఆ చలికాలం వచ్చినప్పుడు మాత్రమే మీకు కంప్లైంట్స్ కనబడడం, చలికాలం పోగానే మళ్ళీ మామూలుగా యథావిధికి రావడం లాంటి లక్షణాలు ఉంటాయి. దీనికి కంటిన్యూ లైఫ్ లాంగ్ మందులు వాడడం అనేది సొల్యూషన్ కాదు, అంటే పరిష్కారం కాదు. హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసినంటే మనం ఒక 6 మంత్స్ 4 మంత్స్ వాడుకొని ప్రాపర్గా వాడుకొని క్లియర్ చేసుకుంటే మళ్ళీ లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం లేదు, లేదా చలికాలం వస్తే భయపడాల్సిన అవసరం లేదు. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే శంకర్ ఈజీగా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ మార్కాపురం నుంచి సత్యనారాయణ గారు ఉన్నారండి. సత్యనారాయణ గారు నమస్తే డాక్టర్. సత్యనారాయణ గారు చెప్పండి సార్. ఏమి సార్ నాకు దాదాపు 20 అబౌట్ 20 ఇయర్స్ నుంచి ఉంది సార్. అస్తమా. ఓకే, నేను హైదరాబాద్ తిరిగినా ఇందులో చూపించినా ఎస్ఎస్లో చూపించినా విజయవాడ మొత్తం అయిపోయింది, హైదరాబాద్ గుంటూరు మొత్తం అయిపోయింది, ఒంగోలు కిమ్స్ లో చూపినా అంతలకే చూపింది సార్. మీ నంబర్ అసలు నేను తిరిగిన తిరుగులకు ఆచరణకు సార్ మీ నమ్మలేని విషయం ఏంటంటే అనంతపూర్ దగ్గర నారాయణ డాక్టర్ గారు అక్కడి పోయి ఇంజక్షన్ వేస్తారు అని. ఓకే, మీ సమస్య చెప్పండి సత్యనారాయణ గారు. ఏమ్మా మీరు సమస్య చెప్పండి. అదేనమ్మా, ఆయుధం ఆయుధం సార్ బాగా ఎంత లెక్క తిరిగింది సార్. నేను ఇప్పుడు కూడా తిరిగి వాడుతున్న మందులు. నా ఏజ్ 72 సార్. ఓకే, ఇప్పుడు నడుస్తుంటే ఆయుధం వస్తుంది సార్ బాగా. సో మొత్తం మీద సరైన డాక్టర్ని సంప్రదిస్తే మొత్తం మీద అయితే సత్యనారాయణ గారు తెలుగు తెలుగు రాష్ట్రాలు మొత్తం అయితే ముట్టడించారు అయితే. సో నేను చెప్పడం ఏంటంటే సత్యనారాయణ గారు, దీన్ని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే క్లియర్ చేయగలుగుతామండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు యాంటీ హిస్టమిన్ కానీ లేకపోతే నెబులైజర్స్ కానీ లేదా స్టీరాయిడ్స్ కానీ ఎన్ని వాడినా సరే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 72 సంవత్సరాలు వచ్చినాయి, మీరు నడుస్తుంటే కూడా ఆయాసం వస్తుంది, అంటే ఆస్తమా నుంచి COPD లెవెల్ కూడా వెళ్ళిపోతుంది. అంటే బ్రాంకియల్స్ కానీ లంగ్స్లో ఉన్న మనకు శ్వాసకోశ మార్గాలు కూడా మెల్లిమెల్లిగా మూసుకుపోతున్నాయి అన్నమాట. అందువల్ల మీరు నడుస్తుంటే కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. దీన్ని ఇమీడియట్గా తగ్గించుకోవాలంటే మాత్రం హోమియోపతిక్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందండి. సో బెస్ట్ హోమియోపతి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. క్రానిక్ ప్రాబ్లం కాబట్టి 20 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఒక 2 మంత్స్లో తగ్గుద్దని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంత ఓపిక్గా వాడుకున్నట్లయితే 3-4 మంత్స్ కానీ 5 మంత్స్లో మీకు స్టెప్ బై స్టెప్ రిలాక్సేషన్ మొదలవుతుంది అండ్ మీ ప్రాబ్లంకి ఇది నాకు నమ్మకం ఉందండి 100% రిజల్ట్ వస్తుందండి. అలానే రవికిరణ్ గారు, ఈ అలర్జిక్ రైనటిస్ అనేది ఎలాగా కన్వర్ట్ అయితే ఆస్తమాగా మనం పరిగణించవచ్చు, లేదా సైనసైటిస్కి దీనికి ఎలాంటి సంబంధాలు ఉంటాయి అంటారు? అలర్జిక్ రైనటిస్ ఎక్కువ శాతం ఏమవుతుందా అంటే తుమ్ములు వచ్చిన తర్వాత ఇమీడియట్గా అలోపతిక్ మెడికేషన్స్ కానీ లేకపోతే దాన్ని యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఆ యొక్క ఫ్లో ఏదైతే ఉందో ముక్కు కారణం అనేది ఆపడం జరుగుతుంది. ఎందుకంటే తుమ్ములు ఆపాలంటే ముక్కు కారణం ఆపిస్తే స్టక్ అయిపోవడం మొదలెట్టడం, అది ఇండైరెక్ట్గా లోపల ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళల్లో
అది సైనస్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే అసలు సైనస్ అంటే ఏంటి అంటే మన స్కల్లో అంటే మనకి ఏదైతే ముఖంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సౌండ్ రిజనెంట్ రాకుండా ఉండడానికి కొన్ని ఖాళీ ప్లేసెస్ నేచర్ మనకు ఏర్పాటు చేసింది. ఆ ఖాళీ ప్లేసెస్లో ఇన్ఫెక్షన్ అనేది చేరిపోయి అక్కడ చీము లాంటి పదార్థాన్ని నిండిపోయి సైనస్ కింద డెవలప్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే దీన్ని కరెక్ట్గా హెరిడిటరీస్లో కొంత ఆస్తమా ఉండి కొంత వీళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ తక్కువగా ఉండి వీళ్ళు చేసే పని కూడా ఎలర్జీ లెవెల్లో ఉన్నట్లయితే అంటే ఎలర్జిక్ థింగ్స్ ఉన్న చోట ఏమవుద్దంటే ఇది ఆస్తమా కిందకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మెయిన్ చూసిన కేసెస్ అయితే అలర్జిక్ రైనైటిస్ ఎక్కువగా సైనసైటిస్ కింద 60-70%, 30% ఏమో ఆస్తమా కిందకి మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇన్ టైంలో తీసుకోలేకపోతే. కొంతమందికి మాత్రం అలర్జిక్ రైనైటిస్ జీవితాంతం అలాగే అలర్జిక్ రైనైటిస్లోనే ఉంటూ ఉంటారు, తుమ్ముతూనే ఉంటారు, ఆ రోజువారీ కార్యక్రమాలు అలా తుమ్ముతూ నడుస్తూనే ఉంటుంది. కొన్ని కేసెస్లో మాత్రం ఒక 60-70% కేసెస్లో ఈ కాంప్లికేషన్స్కి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సైనసైటిస్లో ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటారు సైనసైటిస్ని? సైనసైటిస్ మనము ప్లేసెస్ బట్టి విభజించుకుంటారు. లైక్ మనకు మ్యాగ్జిలరీ సైనస్ అని అంటే ఇక్కడ మనకు చెంపల పైన చిక్స్ పైన ఉంటుంది మ్యాగ్జిలరీ సైనస్, ఈథమైడల్ సైనస్, ఫ్రంటల్ సైనస్ అండ్ ఈ రకరకాల సైనస్. మళ్ళీ దాని డిసీజ్ని బట్టి కూడా లైక్ ఇది క్రానిక్ సైనసైటిసా, అక్యూట్ సైనసైటిసా, కూడా సబ్ అక్యూట్ సైనసైటిస్ అని కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సైనస్ మనకు వచ్చిందా లేదని గుర్తుపట్టడానికి కొన్ని లక్షణాలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే తుమ్ములు ఒక 4-5 వచ్చి ఆగిపోయి ముక్కు పట్టేసి ముక్కులో శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైపోతుంటుంది. మెల్లిగా తలనొప్పి, డల్ హెడేక్ ఉంటుందండి, ఎక్కువగా తలనొప్పి ఉండదు, తలనొప్పి మాత్రం ఉంటుందండి. మీ పనులు చేసుకొని ఇస్తుంది కానీ మీరు ఏమాత్రం విశ్రమించకుండా లేదా మీరు హ్యాపీ మూడ్లో ఉండకుండా చూసుకునేటట్టుగా ఆ తలనొప్పి రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ముందుకు అంగితే ఏదో కారిపోతున్నట్టు లేదా ఏదో బరువుగా ఉన్నట్టు కళ్ళల నుంచి కనబడుతుంటుంది. ఆ నేజల్ డ్రిప్ వల్ల అంటే మన మామూలుగా ముక్కులో నుంచి ఆ చుక్కలు చుక్కలుగా పట్టుకోవడం వల్ల గొంతులో నొప్పి రావటం, ఆ గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మొదలవుతూ ఉంటాయి. సో ఎంతసేపు గొంతు సవరించుకుంటూ ఉంటుంటారు చాలామంది, మేము మాట్లాడుతుంటే గొంతు సవరించుకుంటూ ఉంటూ ఉంటారు, కొంతమంది ముక్కుతో మాట్లాడుతుంటారు. సో ఇవి సైనస్ ఉంటాయి. సైనస్ వల్ల ఏమవుతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, దాన్ని నడిపించేసుకోవచ్చు కదా అనుకుంటారు. సైనస్ యొక్క మ్యాక్సిమం కాంప్లికేషన్ అంటే ప్రతి వాళ్ళల్లో అవుతుందని నేను చెప్పను, కానీ ఒకవేళ కాంప్లికేటెడ్కి వెళ్తే మాత్రం బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి వెళ్ళిపోయే అవకాశం ఎందుకుంటుంది, ఎందుకంటే ముక్కు నుంచి బ్రెయిన్కి కనెక్షన్ ఉన్న టైం కొంచెం తక్కువ. అది అక్కడ ఏదైతే బోన్ను తినడం మొదలెట్టుతుందో ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా బ్రెయిన్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సైనస్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ సైనస్కి బెస్ట్ ట్రీట్మెంట్స్ హోమియోపతిలో ఉన్నాయి, వాడుకున్నట్లయితే చాలా బాగా రికవర్ అవుతుంది. అలానే ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదైనా కోల్డ్ ద్వారానే ఇది స్టార్ట్ అవుతుంది అంటున్నారు, కాబట్టి కోల్డ్ వచ్చినప్పుడు జనరల్గా మనం వేరే మెడిసిన్ యూస్ చేస్తాం, కొంతకాలానికి అది ఉపశమనం, కొన్ని రోజుల తర్వాత ఉపశమనం వస్తుంది, ఆ తర్వాత ఆపేస్తారు. అయితే ఎంతకాలం కనుక ఈ కోల్డ్ కానీ లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎంతకాలం ఉన్నట్లయితే అది సైనస్సా లేకపోతే ఆ పర్టికులర్ డాక్టర్ని కలవాలని చెప్పి పేషెంట్ అనుకోవాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ వస్తూ ఉంది, వచ్చినప్పుడు కంటిన్యూస్గా మనకు 3-4 డేస్లో ఏదైనా జలుబు వచ్చినప్పుడు తగ్గిపోవాలి, లేదా మ్యాక్సిమం 6 డేస్లో తగ్గాలి. అలా తగ్గకుండా 15-20 రోజులు ఉన్నట్లయితే, ఆ ముక్కు అలాగే దిబ్బడిగా పట్టినట్లయితే, మనకు చెప్పిన లక్షణాలు కొంత కనబడితే ఇది అక్యూట్ సైనసైటిస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా 15 రోజుల నుంచి దాదాపుగా 2-3 నెలలు 4 నెలల వరకు మీకు హెవీగా అనిపిస్తూ ముక్కులో ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇది క్రానిక్ సైనసైటిస్ కింద తీసుకోవచ్చు. సీజనల్ వైజ్ కూడా కొంతమందికి అగ్రవేషన్ ఉంటుంది, అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది రావటం, మేఘాలు ఎక్కువ వచ్చినప్పుడు తుమ్ములు రావటం, లేదా చలి ఎక్కువైనప్పుడు సైనస్ పట్టేయటం లాంటివి గమనిస్తుంటారు. సమ్మర్ రాగానే కొంచెం రిలీఫ్ అవుతారు. గమ్మతైన విషయం ఏంటంటే కొంతమందికి సమ్మర్లో కూడా అలర్జిక్ రైనైటిస్ ఉంటుంది, వాళ్ళకు ఓన్లీ వేసవి కాలం మాత్రం తుమ్ములు జలుబు అలాంటి రావటం, మిగతా కాలంలో ఉపశమనంగా ఉంటాయి. సో స్టేజ్ని బట్టి మళ్ళీ మనం దీనికి తీసుకోవాలంటే కొన్ని డయాగ్నోస్టిక్ టూల్స్ ఉన్నాయి. ఎక్స్రే తీసుకోవటం లేదా సిటీ స్కాన్ తీసుకున్నట్లయితే ఇది సైనస్కి మార్పు చెందిందా లేదా చెందలేదన్న విషయం కూడా తెలుస్తుంది. ఈవెన్ బ్లడ్ టెస్ట్లలో కూడా మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ పద్మగారు ఉన్నారండి ఖమ్మం నుంచి. పద్మగారు మీ సమస్య చెప్పండమ్మా. సార్ నమస్కారం అండి. నమస్కారం పద్మగారు, చెప్పండి. నాకు 1 సంవత్సరం నుంచి ఎలర్జీ అలగాను, బెండ్లు ఏమనవండి, దొరక టాబ్లెట్ వేసుకుంటున్నాము దొరుకుతుంది, వ్యవస్థితుంది మాత్రం వేసుకుంటే ఏమని, ఓకే లేకపోతే ఇంకా ఒళ్ళంతా దొరకదు ఉంటుందండి. ఏం చేస్తుంటారు మీరు? మీరు ఏం చేస్తుంటారు, ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నారా లేకుంటే ఏదైనా వ్యవసాయం పనులు చూసుకుంటారా? పొలం పని చేస్తున్నారు కదా, అందుకని మీకు అక్కడ ఉన్న దానివల్ల ఎలర్జీ ఎక్కువ అవుతుంది. దీన్ని మామూలుగా ఎలర్జిక్ సెన్సిటివిటీ అంటారండి. అంటే మీకు రెండు విధాలుగా ఉన్నాయి, ఒకటి ఏంటంటే చర్మ సంబంధించిన ఎలర్జీ ఉంది, కొంతవరకు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా మీకు ఉన్నాయి. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే పొలం పని ఎట్లాగూ చేయాలి అది తప్పదు, దాన్ని మానలేం. కాబట్టి లివర్ సిట్రిజన్ మీద కూడా మనం ఎక్కువ రోజులు డిపెండ్ అవుతూ ఉండలేము, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత దానికి కూడా
రెస్పాండ్ ఇవ్వడం మానేస్తుంటుంది, అంటే దానికి కూడా స్పందించడం మానేసి దానికి తగ్గడం కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు సిటిజన్ వేస్తే 5 రోజులు వాళ్ళకి రాని దద్దులు ర్యాషెస్ ఏమవుతాయంటే మనం ఇప్పుడు 2 రోజులకే రావటం మొదలవుతుంది, అంటే మళ్ళీ 2 రోజులకోసారి రిపీట్ చేయటం, మళ్ళీ 1 రోజుకే రావటం రిపీట్ చేయడం లాంటి జరుగుతుంది. ఇవన్నీ మనకు సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ట్రీట్మెంట్ వాడుతూ వాళ్ళు కొన్ని పక్కన పెట్టాల్సిన పథ్యాలు చెప్తూ ఉంటారమ్మా. ఆ పథ్యాలు మనం కరెక్ట్గా చేస్తూ మనం మందులు వాడుకున్నట్లయితే దాదాపు 3 లేదా 5 నెలలు లేదా 6 నెలల్లో టోటల్గా క్లియర్ అయిపోయి తర్వాత మీరు మళ్ళీ వ్యవసాయం పనులు అన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాహుల్ గారు అండి, హైదరాబాద్ నుంచి రాహుల్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాహుల్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రాహుల్, చెప్పండి. సార్ ఇక్కడ శ్వాస ఇబ్బంది ఉంది సార్. రెండు ముక్కుల ద్వారా ఇబ్బంది అవుతుందా లేకపోతే ఒక ముక్కు ద్వారా ఇబ్బంది అవుతుందా? హలో రాహుల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ ఇక్కడ ముక్కులో నుంచి బాగా జారుతుంది సార్, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది ఉంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇబ్బంది? సార్ ఒక 6 మంత్స్ అవుతుంది సార్. ఏదన్నా బయట ప్రదేశాలకు వెళ్ళొచ్చారా లేకుంటే ఎక్కువ తడిచారా, వాటర్లు ఎక్కువ ఉన్నారా, ఏం జరిగింది? వాటర్ ఎక్కువ ఉన్నాం దాదాపు. ఎందుకంటే నార్మల్గా ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడే మొదలైంది అంటే రీజన్ మనం కరెక్ట్గా కనుక్కోవాలి. ఆ కారణం తెలుసుకోగలిగితే మాత్రం మెడిసిన్ ద్వారా దీన్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాహుల్. భయపడాల్సిన అవసరం లేదు, దగ్గరలో మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇంకా అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, ఇంకా పూర్తిగా క్రానిక్ స్టేజ్కి వెళ్ళలేదు. అంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళినట్లయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి, ఆ మెడిసిన్స్ కూడా రెస్పాండ్ త్వరగా రాదు. మీకు ఎర్లీ స్టేజ్లో ఉన్నట్లయితే త్వరగా సెట్ అయిపోతుంది. దీని దీర్ఘకాలిక వ్యాధి కింద మారకముందే దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ రాజేష్ గారు అండి, కరీంనగర్ నుంచి రాజేష్ గారు. హలో హలో. సో అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే కాలర్ చెప్పేటువంటి ప్రాబ్లమ్కి సంబంధించి మీరు వాళ్ళ కేస్ స్టడీని మీరు దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, వాళ్ళ గురించి కంప్లీట్ హిస్టరీ తెలుసుకోవాలని. అయితే మాస్టర్స్ హోమియోలో కూడా ఇలానే ఉంటుందా అండి, వచ్చేటువంటి ప్రతి ఒక్క పేషెంట్కి సంబంధించి క్షుణ్ణమైనటువంటి వాళ్ళ కేస్ స్టడీ తీసుకొని దాన్ని బట్టి మీరు మెడికేషన్ ఇస్తూ ఆ యొక్క ప్రాబ్లమ్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుందా? యాక్చువల్గా ఏంటంటే హోమియోపతి కాన్సెప్ట్ ఏంటంటే రోగానికి మందు కాకుండా మనిషిని బట్టి మందులు ఉంటాయి. అంటే మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క తత్వం ఏంటి, అంటే మీ తత్వజ్ఞానంగా మనం తెలుసుకోగలిగితే మీకు ఎటువంటి రోగాలు ఉన్నా హోమియో మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అడిగింది జస్ట్ జిస్ట్ అండి, అంటే చిన్న క్లియర్ కట్ కోసం అడిగాను. నార్మల్గా ఏంటంటే ఎప్పుడైతే మా హాస్పిటల్స్కి వస్తుంటారో వాళ్ళ యొక్క ఒక 45 మినిట్స్ to 1 hour వరకు వాళ్ళకి టోటల్గా వాళ్ళ వంశం హిస్టరీ కానీ వాళ్ళ డిసీజ్ హిస్టరీ కానీ వాళ్ళకి సంబంధించింది కానీ అన్నీ తెలుసుకొని క్లుప్తంగా దాన్ని ఒక జిస్ట్ లాగా తయారు చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత సీనియర్ డాక్టర్స్ అందరు ఉంటారు, వాళ్ళతో తీసుకున్న తర్వాత కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది ఇస్తాం. కాన్స్టిట్యూషన్ థెరపీ ఇచ్చిన తర్వాతే మేము క్లెయిమ్ చేయగలుగుతున్నాం. మళ్ళీ రిపీట్ అవ్వదు, మీకు పర్మనెంట్గా తగ్గుతుంది. పర్మనెంట్గా తగ్గుతుంది అన్న మాట ఇవ్వడం అంత ఈజీ కాదండి. ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చినట్టుగా అవుతుంది. సో ఒకసారి కమిట్మెంట్ ఇచ్చామంటే దానికి ఖచ్చితంగా నిలబడగలిగి ఉండాలి. అలర్జీ విషయంలో మాత్రం ఈ అష్యూరెన్స్ మాస్టర్స్ హోమియోపతి తరఫున ఇవ్వగలుగుతాం, రిజల్ట్స్ ఇస్తాం. లేదా కొన్ని క్రానిక్ కేసెస్ ఉన్నాయి, సర్జరీ కేసెస్ ఉన్నాయి, తప్పదు ఇది ఖచ్చితంగా సర్జరీ అంటే మొహమాట లేకుండా ఇది సర్జరీ చేసేసుకోండి, అది తగ్గుతుంది. అంటే పేషెంట్కి ఏది బెటరో అది సజెస్ట్ చేయడం మా అభిమతం అండి. కేవలం మేము మాత్రం తగ్గిస్తాం విషయం మాత్రం అది కాదు. అండ్ చిన్నపిల్లల్లో కూడా మనం ఈ ఆస్తమాతో బాధపడేటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటామండి. అంటే చిన్నపిల్లల్లో రావడానికి రీజన్ ఏంటంటారు, వాళ్ళు ఎలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవాలి ఫర్దర్గా? ఎస్, పీడియాట్రిక్ ఆస్తమాలలో ఎక్కువ అవుతుంది. ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే పీడియాట్రిక్ కేసెస్ మేము చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో పేరెంట్స్కి ఉండడం అనేది చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. పేరెంట్స్లో కానీ మేనత్తలో మేనమామలో ఉన్న విషయాల్లో పిల్లలకి రావటం అండ్ పిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచడం, ఎటువంటి డస్ట్కి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇమీడియట్గా వాళ్ళకి ఒకేసారి ఏదైనా డస్ట్ అలవాటు కాగానే తుమ్ములతో మొదలై ఆస్తమకి వెళ్ళిపోతుంటుంది. చిన్నపిల్లల్లో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది ఉండదమ్మా, ఒకేసారి రాగానే ఉబ్బసంలాగా మనకు కనబడిపోతుంటుంది, వాళ్ళలో ఇబ్బంది పడతాయి. ఇక రిగార్డింగ్ దీన్ని తగ్గడానికి ఏంటంటే పర్మనెంట్ తగ్గడం విషయం మాట్లాడితే వేరే సిస్టంలో పర్మనెంట్ తగ్గడం ఉండదండి. ఏజ్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గుద్దని చాలామంది చెప్తూ ఉంటారు. హోమియోపతిలో అలా కాదండి, ఏజ్ వారైనా సరే ఒక 6 మంత్స్ ఈవెన్ 1 మంత్ బేబీ నుంచి కూడా, 1 మంత్ ఏంటి పుట్టిన దగ్గర నుంచి కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవచ్చు. చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయంటే 1 ఇయర్ తర్వాత వాడాలి, 6 మంత్స్ తర్వాత వాడాలి. హోమియోపతి ఈజ్ కంప్లీట్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా ఉండే మెడిసిన్.
సో మీరు ఎప్పుడు వాడుకున్నా వాడుకోవచ్చు. ఒకసారి వాడుకొని 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ ఆర్ 3 మంత్స్ కూడా డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్ వాడుకుంటే పర్మనెంట్ తగ్గిపోద్ది. వాళ్ళు 12 సంవత్సరాలు వచ్చే వరకు బాధపడాల్సిన అవసరం లేదు, అండ్ అది పూర్తిగా తగ్గుద్దని మనం నేచర్ మీద వదలడానికి లేదు. సో హోమియోపతిక్ మెడిసిన్ వాడుకొని పీడియాట్రిక్ వస్తూనే అద్భుతంగా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే రవికిరణ్ గారు, ఫస్ట్ వచ్చిన వెంటనే హోమియోపతి మెడిసిన్ వాడాలని చాలామందికి అనిపించదు, ఫస్ట్ వేరే మెడిసిన్ వాడి ఆ తర్వాత హోమియో దగ్గరికి వస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు దానిలో క్యూరబుల్ సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుందంటారు అలాంటి పేషెంట్? ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని రోజులు గడిచిపోతుంది, ఆ వ్యాధి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మేబీ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళచ్చు, ఈవెన్ లాస్ట్ స్టేజ్లో కూడా ఉండుండొచ్చు. కాబట్టి ఇప్పుడు మన సత్యనారాయణ గారి కేసులో జరిగింది అదేనండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన వాడని మెడిసిన్ లేదు, రెండోది అయితే ఆయన కమ్యూనికేషన్స్ బాగున్నాయి కాబట్టి డాక్టర్తో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని, ఎప్పుడైతే డాక్టర్కి తగ్గదో దెన్ ఈ గోస్ ఫర్ ద హయ్యర్ డోసెస్ అండి. ఎప్పుడైతే హయ్యర్ డోస్ వెళ్తూ ఉంటుందో బాడీ రెస్పాన్స్ మెడిసిన్ పట్ల తగ్గిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మా దగ్గరకు రాగానే బాగా ఇబ్బంది అయిపోతుంటుంది. సో ఏదైతే బాడీ మొత్తం మందులతో నింపేసి ఒక విషయం లాగా తయారైనప్పుడు దాన్ని మొత్తం మళ్ళీ తగ్గించి న్యూట్రలైజ్ చేసి తర్వాత మళ్ళీ మెడిసిన్ ఇచ్చి రోగాన్ని తగ్గించే ప్రాసెస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 20 సంవత్సరాలు వాడి ఒక 3 నెలలు హోమియోపతికి ఇచ్చి అబ్బాయి మేము హోమియోపతి కూడా వాడామండి పెద్దగా రిజల్ట్ రాలేదంటారు. అది కరెక్ట్ కాదు, డిపెండ్స్ అండ్ మీ బాడీ రెస్పాన్స్ని బట్టి. ఒకవేళ మెడిసిన్ ద్వారా రిజల్ట్స్ ఇవ్వలేకపోతే అది డాక్టర్ తప్పు అవుతుంది తప్ప సిస్టమ్ తప్పు కాదు. హోమియోపతిలో ఆల్వేస్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, అది చూస్ చేసి ఇవ్వలేకపోవడం డాక్టర్ తప్పు అవుతుంది కాబట్టి. కానీ హోమియోపతి సిస్టమ్ది కాదు. అలర్జీ విషయంలో ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే అలర్జీ, ఆస్తమా, సైనసైటిస్, సిఓపిడి, రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్స్ అయినా హోమియోపతి ద్వారా అద్భుతంగా తగ్గుతున్నాయి. అండ్ మేము చూసాం సీనియర్స్ దగ్గర, మేము చేస్తున్నాం అండ్ రిజల్ట్స్ మాత్రం దాని ద్వారా ఉంటున్నాయండి. నెక్స్ట్ శ్రీకాంత్ గారు ఉన్నారండి విజయవాడ నుంచి. శ్రీకాంత్ గారు నమస్తే సార్. చెప్పండి శ్రీకాంత్. సార్ నాకు స్మాల్ బౌల్ లో స్మాల్ ఇంటెస్టైన్ లో వాపు ఉందని చెప్పారు. ఓకే, దాన్ని క్రాన్స్ డిసీజ్ అని అంటారు అన్నమాట సార్. దానికి హోమియోపతిలో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఏమన్నా సార్? మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్. ఎందుకంటే క్రాన్స్ డిసీజ్ రావాలంటే మీరు అండర్ స్ట్రెస్ లో కానీ బాగా టెన్షన్స్ లో ఉండడం వల్ల కూడా క్రాన్స్ డిసీజ్ వస్తూ ఉంటుంది. ఇది మీరు అన్నట్టుగా వన్ ఆఫ్ ద టఫెస్ట్ డిసీజ్ అండి. హోమియోపతిలో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ రెగ్యులర్గా క్రాన్స్ డిసీజెస్ మేము ట్రీట్ చేస్తున్నాం. అంటే వాడగానే రిజల్ట్స్ కనబడతాయి నేను అని, కానీ ఒక పీరియడ్ ఆఫ్ కోర్స్ ప్రాపర్గా వాడుకున్నట్లయితే క్రాన్స్ డిసీజ్ నుంచి ఖచ్చితంగా విముక్తిని మనం సాధించుకోవచ్చు. కాకపోతే డిపెండ్ ఆన్ ద పర్సన్, అంటే మీ బాడీలో ఆ కెపాసిటీ ఉండాలి, అది ఆ రోగనిరోధక శక్తి మీకు ఉండగలిగితే మాత్రం రిజల్ట్స్ త్వరగా ఇవ్వచ్చు. అలా లేనట్లయితే మనం ట్రీట్మెంట్ చేయలేమని కాదు, చేయగలుగుతాం కానీ కొంత టైం పడుతుంది. మీరు ఏం వరి అవుతుందండి, క్రాన్స్ డిసీజ్కి ఖచ్చితమైన రిజల్ట్స్ ఉన్నాయి. అది వన్ ఆఫ్ ద మై రీసెర్చ్ సబ్జెక్ట్ అనేది, అద్భుతంగా దాంట్లో రిజల్ట్స్ ఇవ్వచ్చు. అలానే ఈ సైనసైటిస్కి చాలామంది కూడా సర్జరీ చేయించుకుంటారు, ఈ బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసుకుంటారు, బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ వస్తుంది అనేటువంటి ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి హోమియోపతిలో ఎలా ఉంటుందండి ఇది, సర్జరీ అనేదే ఖచ్చితంగా పరిష్కారం అంటారా ఈ సైనసైటిస్ రాకుండా ఉండడానికి? ఇప్పుడు సర్జరీ అనేది ఖచ్చితంగా పరిష్కారం అయితే రిపిటేషన్ రాకూడదు కదమ్మా. రిపిటేషన్ కూడా పోనీ 10 సంవత్సరాల తర్వాత రిపీట్ అయిందంటే అదొక పద్ధతి. వాడిన సర్జరీ చేసిన 1-2 ఇయర్స్కి మళ్ళీ రిపీట్ అవుతుందంటే బేసిక్గా మనం క్లియర్ చేయాల్సింది స్టక్ అయిపోయిన ఫస్ట్ డిశ్చార్జ్ని కాదండి, మనం క్లియర్ చేయాల్సింది ఆ పేషెంట్ యొక్క ఎలర్జిక్ టెండెన్సీని. ఆ తత్వాన్ని మనం క్లియర్ చేయగలిగితే ఆయన ఏదైనా తట్టుకునే తత్వానికి వెళ్ళగలుగుతాడు, ఏదైనా తను నిలకడగా ఉండగలుగుతాడు. కానీ కొన్ని కేసెస్లో సర్జరీ కూడా రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఎప్పుడైతే ఆ ఫస్ట్ డిశ్చార్జెస్ చాలా హెవీగా వెళ్ళిపోయి బోన్ని తినేసే లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు, లేదా బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, ఆ ఫస్ట్ దాన్ని క్లీనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని క్లీనింగ్ చేసేసి మళ్ళీ రిపీటెడ్ కాకుండా హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం బెటర్. అది డిపెండ్ ఆన్ ద డాక్టర్ అండి, అంటే వాళ్ళకు తీసుకున్న కండిషన్ బట్టి ఆ డాక్టర్ తీసుకోవాల్సిన కాల్ అది. బట్ మై సజెషన్ ఈజ్ ఆల్వేస్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటే హోమియోపతి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి రవికిరణ్ గారు. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి, చూస్తూనే ఉండండి 10 టీవీ.